పెట్టుబడి పెట్టినా పంట ఫలితం కానట్లేదు, అప్పులోకి ఏం కట్టాలో నాకు అర్థం కావట్లేదు. తినలేదు నువ్వు చేసే పని. ఇడా నా పైరు చూడు, నా ప్రాణం తరక్కపోతుంది. అయినంత మాత్రం ఫేనాలు తీసుకోవటమేనా చిన్న? అంత మించి నేనేం చేయగలను? మా ఆసామి రాయుడు గారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు అని ఇలా చేశాడా? 100 ఎకరాలు ఆసామి ఎన్ని సమస్యలు అయినా ఎదుర్కోగలడు. రైతులు అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి. నా పరిస్థితులు అక్కడికి కాదు. మా ఆసామి దగ్గరికి వెళ్దాంరా, ఏదో పరిష్కారం దొరికిద్ది. వెళ్దాం భార్య. మీరు చూస్తున్నది ప్రకాశం జిల్లాలోని నాగలపలపాడు మండలం అగ్రహారం గ్రామంలోని తిరుపతి రాయుడు గారి నివాసం. గ్రామంలోని రైతులందరికీ ఈయన ప్రకృతి వ్యవసాయంలో సహాయ సహకారాలు అందిస్తుంటారు. నమస్కారం అండి రాయుడు గారు. నమస్కారం. ఏం సంగతులు రెడ్డి, ఏం పని మీద వచ్చావు? చేను ఇట్రా. రాయుడు గారు ఇతను మిరప తోట వేశారు. ఇతను మిరప తోటలో చనిపోతుంటే తీసుకొచ్చాను మీ కాడికి ఏదైనా సలహా చెబుతారని. ప్రాణం మీదకి వచ్చా, అంత ఇబ్బందులు ఏమొచ్చినాయి నీకు? 5 ఎకరాలు మిరప తోట వేసాను, ఇంకా తెగులు వచ్చిపోయింది అయ్యా. అప్పుల వాళ్ళు ఇంటిపైన పడుతున్నారు, ఆ బాధ భరించలేక చనిపోవాలనుకుంటున్నా. ఎరా చేను, అంత మాత్రానికే ప్రాణం తీసుకుంటావా? హలో సార్, నమస్తే సార్. ఏవో గారు, ఇంటి దగ్గరే ఉన్నాను సార్, వస్తారా? సరే వచ్చేయండి సార్. సమస్యలు అనేవి సహజం రా పెద్దడా, ఏ అంత మాత్రానికే ప్రాణం తీసుకోవాల్సినంత అవసరం ఏముంది దుంపదేగా? ఇప్పుడు అటు చేయబాక. ఏంది ప్రాణం తీసుకునే పనులు చేసుకోబాక. బ్యాంకులో అప్పులు అయిపోయినాయి, పురుగు మందు కొట్టలేమన్నా డబ్బులు కట్టలేదు. ఏదైనా పరిష్కారం ఉంటే చెబుతారని అనుకుంటే రెడ్డి మీ కాడకు తీసుకొచ్చాడు. అంత నష్టపోవడానికి ఏమేమి ముందులు ఆడావు ఏందిరా మరి అంతలో నష్టపోవడానికి? సరే రెడ్డి, గ్రేడింగ్ దగ్గరకు పోయిరా. అలాగే అయ్యగారు. సరే సీన దారా, కూర్చోరా నీ దొంప దగ్గర కూర్చో. సరే ఆ రకంగా అప్లై అయ్యానంటున్నావు, ప్రకృతి వ్యవసాయం చేయట్లేదంటారా నువ్వు? ప్రకృతి సేద్యమా? అది ఎలా ఉంటుందో చెప్పలేదు ఎవరు నాకు. ప్రకృతి సేద్యం గురించి నీకు తెలియదంట్రా సీను, మన మండల వ్యవసాయ అధికారి ఇప్పుడే ఫోన్ చేశారు, వారు వస్తున్నారు, వారి మాటల్లోనే విందాం. రమ్మన్నారు వచ్చాను. సరే సార్, అదే మనోడు ఒకడు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అడుగుతుంటే. శ్రీనివాసరావు అని. ఎవరు? పిన్నకి శ్రీనివాసరావు అని. ఓకే ఓకే, మనకు తెలుసుగా అమ్మాయి. మన విస్తరణ అధికారి రామ్మా, కూర్చోమ్మా. శ్రావణి అని మన అమ్మాయి కదా, మన ఊరికి వస్తా ఉంటది. మనే వస్తుందా? మన గ్రామానికే ఎంపీఓ. ఈ కార్యక్రమానికి రైతులందరికీ కూడా సహాయం చేసి సహాయ సహకారం అందించాల్సి వచ్చిన బాధ్యత అమ్మాయిది.
అందుకనే ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి గ్రామానికి ఒక మండల ఈ ఎంపీఓల్ని పెట్టడం జరిగింది. ఏం లేదు సార్, మన ఈ పినక శ్రీనివాసరావు ఉన్నాడు కదా, ఈ శ్రీనివాసరావు ఈ రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు వాడి బాగా నష్టపోయినాడు. అందుకని చెప్పి మన ప్రకృతి వ్యవసాయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. టయానికి మీరు కూడా ఫోన్ చేయటం, మీరు కూడా వస్తామంటాం, సరే చెప్పిద్దామని, దాని గురించి వివరంగా చెప్పిద్దామని. ఓ మంచి సమయంలోనే వచ్చానమాట. అయితే శ్రీనివాసరావు గారు, ఈ సంవత్సరం ఏ పంట వేశారు మీరు? 5 ఎకరాలు మిరప దాటేను సార్, బాగా నష్టపోయాను నేను. శ్రీనివాసరావు, నువ్వేమైనా రసాయనాలు పురుగు మందులు ఎక్కువ వాడుంటావు అంతేనా? ఇప్పుడు చూడు, ఈ రోజుల్లో ప్రభుత్వం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు అడుగు వేయమంటుంది రైతుల్ని. మీకు చక్కటి ఉదాహరణ మన గోరంట్ల తిరుపతి రాయుడు, మీ గ్రామంలోనే ఉన్నాడు కదా. వ్యవసాయం గురించి మాకు తెలియదు, మీరు వివరంగా మాకు చెప్పాలి. శ్రీనివాసరావు, ఇందాక నువ్వు అడిగావు చూసావా, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చెప్పండి సార్ అని. నీ దగ్గర కనుక ఒక నాటావు ఉంటే 30 ఎకరాలు పండించుకోవచ్చు ఒక నాటావుతో. ఆవు ఇచ్చే మూత్రం కానీ లేదా పేడతోటి కానీ వివిధ రకములైన కషాయాలు, అస్త్రాలు, తర్వాత అమృతాలు తయారు చేసుకోవచ్చు. నువ్వు వాడతావు చూసావు పైరుకి విచక్షణారహితంగా రసాయనాలు, పురుగు మందులు వాడతావు కదా, వాటి బదులుగా నువ్వు గనక చక్కగా ఈ అమృతాలని, కషాయాలని, తర్వాత అస్త్రాలని కనుక వాడావంటే నీ పైరు చక్కగా ఉంటుంది, నీకు ఈ బాధలు రావు. దానికి కరెక్ట్ ఉదాహరణే నీ ఎదురుగా ఉన్న గోరంట్ల తిరుపతి రాయుడు. అవును రసీను, నేను కూడా గతంలో ఎట్టిన రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మన వ్యవసాయ అధికారి ప్రవీణ్ సార్ గారు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయించి మనకు కూడా ఈ వ్యవసాయం గురించి బాగా మెళుకువలు నేర్పి బాగా చైతన్యపరిచి. శ్రీనివాసరావు, నీకు విషయం తెలుసా, మన తిరుపతి రాయుడు కూడా నీలాగే ఉండేవాడు. కానీ మన జనవరిలో ఒక శిక్షణా కార్యక్రమం జరిగింది కాకినాడలో. ప్రభుత్వం సుభాష్ పాలేకర్ గారితోటి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై ఒక శిక్షణాక్రమం నిర్వహించారు, 8 రోజుల కార్యక్రమం. దానికి రాయుడు అంటే నేను రాను సార్, నా వల్ల కాదు ఇవన్నీ, ఒకరోజే ఉండేళ్తాను సార్ అన్నాడు. అట్లా కాదు రాయుడు, రా అంటే తీసుకెళ్ళాను. ఒకరోజు కాదు 8 రోజులు చక్కగా విని అన్నీ రాసుకొని వచ్చి బాగా ఉత్తేజపరుడై ఇక్కడికి వచ్చి మళ్ళీ తన పొలంలో చక్కగా 1 ఎకరంలో పంట వేసి సాధించి చూపించాడు మనకి. రాయుడు, నువ్వే చెప్పు నీ మాటల్లో, నువ్వు ఏ విధంగా ఉత్తేజపరుడై ఏ విధంగా సక్సెస్ సాధించావో అతనికి చెప్తే అతనిలో కూడా మార్పు వస్తుంది. మా గ్రామస్థాయి అధికారులు కూడా గ్రామంలో తిరిగి తిరిగి రైతులందరిలో మార్పు తీసుకురావడం కోసమే మేము ఉన్నాము. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ రైతుగా నువ్వు గనక శ్రీనివాసరావును కూడా మార్చగలిగితే మనం విజయం సాధించిన వాళ్ళం అవుతాం. అదేరా శ్రీనివాసరావు, కాకినాడ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మనం 2 ఆవులను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అనజీవామృతం, జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం, ఈ యొక్క కషాయాలు, ఈ యొక్క అస్త్రాలు, శస్త్రాలు వాడుకొని మనం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా మనం ఖర్చు తగ్గించుకొని మనం ఈ యొక్క వ్యవసాయం వైపు బాగా అడుగులు వేయడానికి మన ప్రభుత్వం వారు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మనం ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయం వైపు అడుగులు వేయటం మనకి చాలా మంచిదని మనం చేసుకుంటాం. బాగా చెప్పావు తిరుపతి రాయుడు. నీకు వచ్చింది అయితే శ్రీనివాసరావు, మొన్న ఈ విధమైన పద్ధతులు పాటించడం వలన స్వయాన జిల్లా కలెక్టర్ గారి చేత మన తిరుపతి రాయుడికి ఆదర్శ రైతు, ఉత్తమ రైతుగా, ఈ పద్ధతి పాటించినందుకు ఉత్తమ రైతుగా జ్ఞాపిక కూడా అందజేయడం జరిగింది. మన సంక్రాంతి సంబరాలప్పుడు మన కలెక్టర్ గారు ఆయన్ను ప్రోత్సహించారు. కాబట్టి నువ్వు కూడా ఈ పద్ధతిలో కనుక రాగలిగితే తప్పకుండా నువ్వు అటు ఆరోగ్యకరమైన పంట ప్లస్ ఉత్తమమైన సేవలు అందించిన వాడివి కూడా అవుతావు. శ్రీన్ గారు, ఈ పద్ధతి పాటించడం వల్ల మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. మీరు సార్ మాకు తెలియని విషయాలు, చాలా ఇలువైన విషయాలు తెలియజేసిన వల్ల మీకు నమస్కారం సార్. మీరు చెప్పిన విషయాలు పాటిస్తాను సార్, మీకు ధన్యవాదములు. సరే శ్రీనివాసరావు, మంచి విషయాలు చెప్పాము, ఈ పద్ధతులన్నీ పాటిస్తామని ఆశిస్తున్నాను. నీకు ఏదైనా సూచనలు, సలహాలు కావాలన్నా మన రాయుడు ఉన్నాడు, లేకపోతే మా అధికారులు ఉన్నారు, మా ఎంపీఓలు కానీ మా సిఆర్ పడి ఉన్నారు. తప్పకుండా నువ్వు నీలో మార్పు వస్తాను ఆశిస్తున్నాను నేను. ఓకే, సరే అమ్మా రాయుడు, వస్తాను మరి. తర్వాత మర్చిపోయిన విషయం చెప్పడం, ఇందాక వెళ్ళేటప్పుడు పొలం చూశాను, కొంచెం బెట్ట వాతావరణం ఉంది, కొంచెం జీవామృతం అది స్ప్రే చేయ. తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రామ్మా చూడండి.